నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. యెషయా 43:21. ఆయనను విసిగించిన వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక ప్రార్థనాపరుడు అనేక వేల మందికి ఆశీర్వాదమును తీసుకొని రాగలడు. అసాధ్యమైన స్థలములలో నీళ్లను కలుగుజేయుచున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. సంసోను చనిపోవుచుండగా దేవుడు అతనికి ఎముకలో నుండి నీటినిచ్చాడు. కాని సంసోను దేవుని చిత్తంలో కొనసాగలేదు. నిరంతరం తన స్వంత మార్గాన్నే ఎన్నుకున్నాడు. మనము మన స్వంత మార్గాలలో వెళ్ళుచున్నప్పటికీ దేవుడు మనలను ప్రేమించుచునే ఉన్నాడు. దేవుని చిత్తం చేయని వారు ఆయన ప్రణాళికలను పాడు చేస్తారు. చివరికి దేవుడంటే విసిగిపోతారు. ఎవరైతే దేవుని చిత్తమును చేస్తారో ఆయన మహిమ కొరకు జీవిస్తారో వారిపై ఆశీర్వాదాలు ప్రవాహము వలను ఆయన నీతి సముద్ర తరంగముల వలను కుమ్మరించబడుట చూస్తారు. ఒక సముద్ర తరంగము ఒక నది వలె ఉంటుంది. ప్రవహించు నీళ్లు వరద వలె పొంగి వస్తాయి. నీ జీవితము ఇతరులను నీతిలోనికి నడిపించును. అదెంత శక్తివంతమైనదంటే నది వలె సమాధానము కూడా వారిలోనికి ప్రవేశించును. సమాధానము నిరంతరముగా నీలోనికి వస్తున్నట్లయితే ఏదియూ నిన్ను కలవరపరచదు. ఈ నీతి ముందు ఏదియూ నిలువబడలేదు. ఎవరైతే దేవునికి లోబడరో వారే దేవుడంటే విసిగిపోతారు. దేవునికి లోబడుము అప్పుడు నీ జీవితంలోని ప్రతి అంశంలో దేవుడు ఆసక్తి కలిగి ఉండడము గమనిస్తావు. నీ జీవితంలో ప్రతి అంశము సరైన సమయంలో రావడం నీవు చూస్తావు. దేవుడు నిన్ను చూస్తున్నాడని నీకు తెలియదు. ఆయన కన్నులు చెవులు ఎల్లప్పుడూ నిన్ను గమనిస్తున్నాయి. 1937లో ఒకసారి ఇంటి అద్దె చెల్లించుటకు మాకు డబ్బు లేదు. మేము 3 నెలలుగా ప్రార్థన చేశాము. అద్దె వసూలు చేయువాడు ఈ దినములన్నీ రాలేదు. చివరిగా అతడు వచ్చేసరికి మేము డబ్బును కలిగి ఉన్నాము. నీ జీవితంలో ప్రతి చిన్న విషయంలో దేవుడు అక్కర కలిగి ఉన్నాడు. దేవుడు తన కొరకు నిన్ను నిర్మించాడు. నీ క్షమాపణను ఆయన సిలువలో కొన్నాడు. నిన్ను క్షమించు అధికారమును ఆయన కలిగి ఉన్నాడు. కాని క్షమాపణ అంత సులువైనది కాదు. ఒక వ్యక్తి తన పాపములను నమ్మకమైన తన భార్య దగ్గర ఒప్పుకొన్నాడు. అతన్ని క్షమించుట కొరకు ఆమె తన గదిలోనికి వెళ్లి ప్రార్థించినది. ఆమె అతన్ని క్షమించినది. కాని ఆమె తన గదిలో నుండి వచ్చేసరికి నల్లగానున్న వెంట్రుకలు తెల్లగా మారినవి. అతన్ని క్షమించుటకు ఆమెకు కొంత వ్యయమైనది. క్షమాపణ విలువైనది. క్షమించుటకు ఆయన గాయముల నుండి కారు తాజా రక్తము అవసరమైనది. ఒక తండ్రి తన కుమారుని క్షమించుటకు అతడు వ్యయపరచాలి.